హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన జంతువులు మరియు ప్రాణుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ద పాకు. ఈ ఫిష్ కి మనిషిలాగే పళ్ళుంటాయి. ఇది ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లో మాత్రమే నివసిస్తూ ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఈ చేపలన్నీ కూడా ఎక్కువగా శాకాహారులే. కొందరు వీటిని పెంచుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది తన యజమానిని గుర్తుపడుతూ ఉంటుంది. ఇది చాలా తొందరగా పెరగగలదు. నెంబర్ 2, ది పింక్ ఫైరీ ఆర్మడీలో. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క పొడవు 90 నుండి 115 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక దీని యొక్క బరువు 1 పౌండ్ వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా అర్జెంటీనాలో కనిపిస్తూ ఉంటాయి. భూమిలో నివసించడానికే ఇది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇది ఆహారంగా చిన్న చిన్న పురుగులను తీసుకుంటూ ఉంటుంది, కానీ వీటి యొక్క సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఇక ఈ జీవి అంతరించిపోయే ప్రమాదంలో కూడా ఉంది. నెంబర్ 3, ది బ్లూ డ్రాగన్. చేపలలాగా ఉండే ఇవి నీటిలో నివసిస్తూ ఉంటాయి. ఇక వీటి యొక్క డిజైన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇవి విషపూరితమైనవి. మిగతా వాటితో పోలిస్తే ఈ బ్లూ డ్రాగన్ అనేది చాలా ప్రత్యేకమైనది. నెంబర్ 4, ఆక్సలోటల్. ఎక్కువగా ఇవి మెక్సికోలోని నదుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి సగం చేప లక్షణాల్ని సగం బల్లి లక్షణాల్ని కలిగి ఉంటాయి, కానీ ఇవి ఎక్కువగా నీటిలోనే జీవిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. ఇవి 15 సంవత్సరాల వరకు కూడా బతకగలవు. ఇవి వేరే చేపల యొక్క చిన్న చిన్న లార్వాలను తింటూ ఉంటాయి. ఇక పెద్ద పెద్ద చేపల ద్వారా వీటికి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఇవి ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కలుషితమైన నీటిలో ఇవి ఏమాత్రం ఉండలేవు. ఇక మనుషులు ఎక్కువగా వీటిని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మెక్సికోలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. అందుకే ఇవి కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. నెంబర్ 5, ది స్లో లోరీస్. ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఆసియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇది కేవలం రాత్రి సమయంలో మాత్రమే బయట తిరుగుతూ ఉంటుంది. ఇది చూడటానికి చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది ప్రమాదకరం కూడా. దీని యొక్క దంతాలలో విషం ఉంటుంది, అందుకే వీటితో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. అయినా కూడా వివిధ దేశాల్లో వీటిని ప్రజలు పెంచుకుంటూ ఉంటారు. ఇక వీటిని పెంచుకోవడం కోసం ముందుగానే వీటి యొక్క దంతాలను తీసివేయడం జరుగుతుంది. తీసివేసే క్రమంలో నొప్పికి ఇవి చాలా బాధపడుతుంటాయి. కొన్ని దేశాలలోనైతే వీటిని పెంచుకో నేరం. ఇవి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఇక వీటిలో ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఎటువంటి సౌండ్ చేయకుండా ఇవి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది. వీటిని కాపాడాలంటే వీటిని పెంచుకోవడం తగ్గించాలి. నెంబర్ 6, అంగోరా రాబిట్. ప్రపంచంలో అతి ఎక్కువగా పెంచుకునే జంతువులలో ఇది కూడా ఒకటి. ఇవి చూడటానికి అతి పొడవుగా మరియు అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వీటిపైన ఉండేటువంటి వైట్ హెయిర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని పెంచుకోవడం అంటే మనుషులకి ఎంతో ఇష్టం. టర్కీ నుంచి వీటిని తెచ్చారు అని చెబుతూ ఉంటారు. వీటిలో మళ్ళీ 4 రకాల జాతులుంటాయి. ఇవి 5 కేజీల వరకు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక వీటి హెయిర్ నుండి వూల్ కూడా తయారు చేస్తూ ఉంటారు. నెంబర్ 7, బియర్డెడ్ వల్చర్. ఇవి కూడా మిగతా వల్చర్స్ లాగానే జంతువుల యొక్క మాంసం మరియు బొక్కలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. ఇవి చిన్న చిన్న ప్రాణులను ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఇవి వాటి కాళ్ళ సహాయంతో మిగతా జంతువులను ఎత్తుకుపోతూ ఉంటాయి. ఇక చిన్న పిల్లలను కూడా ఎత్తుకుపోయేంత శక్తిని ఇవి కలిగి ఉంటాయి, కానీ ఇప్పటి వరకు అలా జరిగిన దాఖలాలు లేవు. ఇక మాంసం కంటే కూడా ఎక్కువగా ఇవి బొక్కలు మరియు బొక్కలలోని పదార్థాన్ని తినడానికే ఇష్టపడుతూ ఉంటాయి. వీటికి బొక్కలను కూడా అరిగించుకునేంత శక్తి ఉంటుంది. ఇవి తన వేటలో భాగంగా చిన్న చిన్న జంతువులను అత్యంత ఎత్తుకు తీసుకువెళ్లి కింద పడేస్తూ ఉంటాయి. అలా అవి కింద పడి ముక్కలు ముక్కలుగా అవుతాయి, కాబట్టి తినడానికి వీటికి వీలుగా ఉంటుంది. నెంబర్ 8, బ్లోబ్ ఫిష్. 2013 సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోని అత్యంత అందవిహీనమైన చేపగా దీనిని చెబుతూ ఉంటారు. వీటికి పెద్ద శరీరం మరియు చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. ఇక దీని తల చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలోని సముద్రాల్లో ఎక్కువ లోతులో ఇవి నివసిస్తూ ఉంటాయి. మిగతా ప్రాణులకైతే అంత లోతులో ఉండి నీటి యొక్క ప్రెషర్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇవి అంత లోతులో ఉండి ఆ ప్రెషర్ని తట్టుకుంటూ ఉంటాయి, కాబట్టే వీటి యొక్క ఆకారం ఇలా ఉంటుందని కొందరు చెబుతూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే దీని యొక్క నోరు పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 9, బఫెస్ట్ కంగారు.
ఈ కంగారు చూడడానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలోనే దీని ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. బాడీ బిల్డర్ కి ఏ విధంగానైతే కండలు ఉంటాయో దీనికి కూడా అలానే కనిపిస్తూ ఉంటాయి. ఇక దీని యొక్క బరువు 90 కిలోల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇక రెండు కాళ్ళపై నిలబడితే మాత్రం 6 ఫీట్ల కంటే కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఒక కార్ యాక్సిడెంట్ లో దీని తల్లి మరణించడం కారణంగా ఒక వ్యక్తి దీనిని పెంచుకోవడం జరిగింది. కానీ దీనికి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇది మరణించింది. నెంబర్ 10 ది జాయింట్ ఐసోపాడ్. ఇది చూడడానికి సినిమాలలో ఉండే జంతువులాగా కనిపిస్తూ ఉంటుంది. సముద్రపు లోతుల్లో నివసించే ప్రాణుల్లో ఇవి కూడా ఒకటి. చైనా మరియు తైవాన్లలో ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు. ఇక వీటి యొక్క పొడవు 16 ఇంచుల వరకు ఉంటుంది. ఇవి ప్రమాదం బారి నుండి వాటిని అవే కాపాడుకుంటూ ఉంటాయి. ప్రమాదం ఎదురైనప్పుడు ఇవి బంతిలా రౌండ్ గా మారి నీటిలో అత్యంత వేగంగా పారిపోతూ ఉంటాయి. నెంబర్ 11 జపనీస్ స్పైడర్ క్రాబ్. జపాన్ లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే జపాన్ లో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ వీటిని పట్టుకోవడం చాలా కష్టం. మిగతా స్పైడర్స్ తో పోలిస్తే ఇవి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటి యొక్క కాళ్ళు 13 ఫీట్ల వరకు కూడా పెరగవచ్చు. ఇవి చూడటానికి భయంకరంగా ఉన్న చిన్న చిన్న పురుగులను మాత్రమే తింటూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.